మనసుపెట్టాలని తెలుసా అండి ఇప్పుడు ఉన్న వాళ్ళకి? అసలు చెప్తున్నాను నేను, మనం పాత వాళ్ళం మాట మడత పెట్టి రాస్తాం. మినిమం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కోటేశ్వరులే, తరతరాలు వాళ్ళకి ఆడపిల్లలకి భూమి ఆల్దే కదా, కాబట్టి వ్యవసాయం అనే కంపెనీ చేస్తుంది. రైతులు మాట్లాడారు, చైర్మన్ మాట్లాడారు, కాబట్టి వెళ్ళొచ్చు, బండి మీద వెళ్ళొచ్చు, ట్రైన్ లో వెళ్ళొచ్చు అట్లా, కానీ మన గోల్ ఏంటిది? గుడికి వెళ్ళాలి, కూడా అంతే కష్టం తీసుకురావాలి, తీసుకురావాలి, ఎలా చేసుకోవాలి, ఎలా చెప్పాలండి, రకరకాలుగా వెళ్ళిపోతా ఉంటాం. దీనికి ఒక ఇది అనేది లేదు, ఇక్కడికి ఒక కస్టమర్ నీ చెట్లు తీసుకొని చూడండి బాబు, 4 సంవత్సరాల తర్వాత ఈ విధంగా మీ సైట్ అవుతుంది, పొలం మీదే వ్యవసాయం మాది, ఆదాయం ఇద్దరిది అయిపోతుంది. ఇప్పుడు ఎవరిచంగానే ఉంది కదా, ఇప్పుడు ఈ 15-16 కంపెనీలు ఉన్నాయి, ఇట్లా పెట్టినా మెయింటెనెన్స్ ఉండదు అనకూడదులే, కానీ ఒక కంపెనీ గురించి మనకు అనవసరం, మన కంపెనీ మాది, మేము ఇలా చేస్తాం.